హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మాధురిని. ఇవాళ సొరకాయ కోఫ్తా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా నేను ఒక లేత సొరకాయ తీసుకున్నాను. సొరకాయ బాగా లేతగా ఉండాలి. నాకు ఈ ముక్క సరిపోతుంది. మీకు ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పీల్ చేసుకోవాలి. ఈ సొరకాయని తురుముకోవాలి. సొరకాయ తురుమేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయటం వల్ల సొరకాయలో ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తుంది. సొరకాయ నల్లబడకుండా ఉంటుంది. సాల్ట్ వేసిన సొరకాయని ఇట్లా ఒక క్లాత్ లో వేసి వాటర్ అంతా పిండేయాలి. ఆ వాటర్ ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ లో నుంచి సొరకాయ తీసి ఒక బౌల్ లో వేసుకోవాలి. సొరకాయ తురుములో కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొద్దిగా ఇంగు వేసుకోవాలి, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి, రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర తరిగి వేసుకోవాలి, ఒక స్పూను శనగపప్పు నానబెట్టి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ బౌల్ శనగపిండి వేసుకోవాలి. ఒక చిటికెడు సోడా వేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ సోడా మీద వేసుకోవాలి. మీకు డ్రైగా అనిపిస్తే ఒక స్పూను పెరుగు వేసుకోండి. నేను ఒక స్పూన్ పెరుగు వేస్తున్నాను. పెరుగు వలన లైట్గా పులుపు వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ వేయన అవసరం లేదు. ఇందాక మనం వేసాం కదా సొరకాయ తురిమినప్పుడు, అది సరిపోతుంది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముండలు చేసి షెల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కోఫ్తాలు రెడీ చేసుకుందాం. ఈ కోఫ్తా రౌండ్గా ఏమి రాదు, ఎందుకంటే కొంచెం పలచగా ఉంటుంది పిండి. కోఫ్తా కర్రీ మనకి రెస్టారెంట్ లో దొరకదు. ఇది మామూలుగా రోజు ఇంట్లో చేసుకునే రెసిపీ. ట్రై చేయండి మీరు కూడా. కోఫ్తాల్ని సిమ్ లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి, లేదంటే మధ్యలో పచ్చిగా ఉండిపోతాయి. ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ మీద తీసేసుకుందాం.
గ్రేవీ తయారు చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లో 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. మీకు నెయ్యి వద్దంటే రిఫైండ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. నెయ్యి వేడెక్కినాక 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగినాక 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేగిపోయింది. ఇప్పుడు నేను 2 టమాటాలు మిక్సీ వేసి పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ దీంట్లో వేయాలి. పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పెరుగు బాగా కలుపుకొని వేసుకోవాలి. ఇందాక మనం సొరకాయలో నుంచి వాటర్ పిండాం కదా, ఆ వాటర్ ఇప్పుడు వేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి మనం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే కోఫ్తా వేస్తాం కదా, కోఫ్తా వాటర్ ని బాగా పీల్చుకుంటుంది. 2 నిమిషాలు మూత పెడదాం. గ్రేవీ తయారైపోయింది. ఇప్పుడు కోఫ్తాలు వేసేసుకుందాం. కోఫ్తా వేసినాక 1 నిమిషం మూత పెట్టాలి. కోఫ్తా వేసినాక 1 మినిట్ మాత్రమే పొయ్యి మీద ఉంచాలి. లౌకి కోఫ్తా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుందాం. మీకు కావాలంటే కొద్దిగా గరం మసాలా పైన చల్లుకోవచ్చు. నేను కొద్దిగా గరం మసాలా చల్లుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో పెట్టండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.